Let me tell you something. Each man that's born again with the Spirit of God in him is a miniature creator. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనివ్వండి. దేవుని ఆత్మతో తిరిగి జన్మించిన ప్రతి మనిషి ఒక చిన్న సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ విషయం మిమ్మల్ని కొద్దిగా కదిలించగలదు, కానీ అది నిజం. మనము దేవుని స్వరూపంలో ఉన్నాము. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచగలడని మీరు నమ్మడానికి కారణం అదే. ఎందుకనగా దేవుడు మీలో ఉన్నాడు, మరియు దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన తన పలుకుబడిన మాటతో పలికాడు, మరియు ఆయన పలికిన మాట భౌతికంగా మారినది. మీరు కూర్చున్న ఈ స్థలం కూడా పలుకుబడిన దేవుని వాక్యం. అలా లేని ఎడల ఆయన దానిని ఎక్కడి నుండి పొందాడు? చూడండి, ఆయన కేవలం పలికెను, తద్వారా అది ఉనికిలోకి వచ్చింది. ఆయన తన సొంత వాక్యాన్ని నమ్మి ఉండను. మరియు ఒక వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా జన్మించినట్లయితే అతను దేవుని సంతానం. అతనిని దేవునిలో భాగముగా మార్చును, మరియు దేవుడు చెప్పే ప్రతి మాట కార్యారూపం దాల్చుతుందని అతను నమ్ముతాడు. చూడండి, కాబట్టి అది అతన్ని దేవుని భాగముగా మార్చును. వ్యక్తిలోని ఆ పరిశుద్ధాత్మ అతనిని దేవుని భాగముగా మార్చును. చూడండి, అదే విధానమై ఉన్నది. మీరు నమ్మకం కలిగి ఉండు, వాతావరణాన్ని సృజించండి. సందేహములు మీ దరి చేరనివ్వద్దు. ఎల్లవేళలా నమ్మకం కలిగి ఉండు. అస్సలు సందేహంతో పాటు వెళ్ళవద్దు. లేదు సార్. పరిస్థితులు ఎలా ఉన్నా సరే సందేహాన్ని దూరం చేయండి. దాని ద్వారా సరైన మార్గంలో నడవండి. దానిని తిరస్కరించండి. అవునండి, అసలు సందేహములకు అవకాశం ఇవ్వకండి. అవును,